ई स्टेडियमलो उन्ना अक्कचेल्लेम्मलु अन्नदम्मुलंदरि मोहाल्लो चिरुनव्वुलु मोहाल्लो संतोषं बीसी पेद वर्गाललो प्रति पेद इंट्लोनू कनिपिंचालि ई बाध्यत మీ అందరి భుజస్కందాల మీద పెడతా ఉన్నాను అన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బీసీలు అంటే వెనకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో డిక్లరేషన్లో చెప్పాను. గత ప్రభుత్వం ఈ వెనకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలు వీళ్ళు వెనకబడిన కులాలు కాదు, మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను. ఈ 18 నెలల నా ప్రయాణం ఈరోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా బలహీన వర్గాలకు కని విని ఎరగని విధంగా పేద వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడ్డం. బీసీలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, మైనారిటీలకైతేనేమి, చివరకు పేద వర్గాలైనా అగ్ర కులాలైనా కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరగని స్థాయిగా వారికి తోడుగా నిలబడ్డం. మన మేనిఫెస్టోలో, మన మేనిఫెస్టోని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటా, అది ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను, ఒక భగవద్గీతగా భావిస్తాను. అందులో చెప్పిన ప్రతి మాట కూడా మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి గొప్పగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇచ్చిన వాగ్దానాలలో 5 సంవత్సరాలకు సంబంధించిన వాగ్దానాల్లో కూడా ఈ 18 నెలల కాలంలోనే 90% పై చిలుకు వాగ్దానాలు, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా, ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా నెరవేర్చగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు, వీళ్ళందరికీ తోడుగా నిలబడలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి నన్ను నేను ప్రతిరోజు కూడా అడుగుతా. వాళ్ళందరికీ కూడా అనగా నిలబడే బాధ్యత దేవుడు దయతో, దేవుడు నా నీ స్థానంలో కూర్చోబెట్టింది దానికోసమే అని చెప్పి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటా. 2014లో ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. బీసీలకు ఏకంగా, వెనకబడిన కులాలకు, బీసీలకు ఏకంగా 118 వాగ్దానాలు ఇచ్చి అందులో కనీసం 10% కూడా అమలు చేయని పార్టీకి ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో కూడా మనం అందరం కూడా చూసాం. బీసీల విషయంలో గత ప్రభుత్వం ఏం చెప్పింది అన్నది కేవలం అందరికీ అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెబుతాను. ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తామని డంకా బజాయించి 2014 ఎన్నికల ప్రణాళికలో గత ప్రభుత్వం చెప్పింది. ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది 10,000 × 5 సంవత్సరాలు అనంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు, వెనుకబడిన కులాలకు అని చెప్పి ఖర్చు చేసింది ఎంత అనంటే ఆ 5 సంవత్సరాలు కలిపి 19,329 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే, అదే మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం
దేవుడి చల్లని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కేవలం వెనకబడిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే 18 నెలల్లోనే 38519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాలకు ఈ 18 నెలల కాలంలో అక్షరాల 59317 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4 కోట్ల 45 లక్షల మందికి మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే 18 నెలల కాలంలో వెనకబడిన బీసీ వెనకబడిన బీసీ అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు 38519 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,88,00,000 కుటుంబాలకు మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇందులో ఒకే కుటుంబానికి ఒకే ఒక పథకం కాకుండా రెండు పథకాలు మూడు పథకాలు నాలుగు పథకాలు ఐదు పథకాలు ఆరు పథకాలు ఏడు పథకాలు కూడా వచ్చిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రత్యేకించి మన బీసీ బీసీలనే ఒక్కసారి తీసుకుంటే ఈ 18 నెలల మన ప్రయాణంలో శాశ్వత బీసీ కమిషన్ ఉండాలి అనే తపన ఎవరికి కూడా రాలే గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి అడుగుగా దాన్ని వేశాం శాశ్వత బీసీ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం అన్నది మొట్టమొదటిగా మన ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ఆ తర్వాత క్యాబినెట్ కూర్పు ఒక్కసారి మన ప్రయాణం గమనించినట్లయితే క్యాబినెట్ కూర్పులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు సుమారు 60% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి ఏం చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను చేస్తే నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శాసనసభకు స్పీకర్గా కూడా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తమ్మినేని సీతారామన్న గురించి వేరే చెప్పాల్సిన పనుల సౌమ్యుడు మంచివాడు అటువంటి ఆయనను ఆ స్థానంలో కూడా దేవుడు దయతో కూర్చోపెట్టగలిగాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ 5 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే రాజ్యసభకు ఎంతమందిని బీసీలను పంపించారు అని చెప్పి ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా కారణం ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు కూడా పోని పరిస్థితి ఆ 5 సంవత్సరాల కాలంలో చూశారు మరి ఈరోజు 18 నెలలు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఈరోజు నేను చెప్తా ఉన్నాను 4 రాజ్యసభకు పంపిస్తే అందులో 2 బీసీ వర్గాల వారిని పంపించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బోసన్న అయితేనేమి మోపిదేవి వెంకటరమణ అయితేనేమి అన్నలిద్దరూ కూడా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నారు నామినేటెడ్ పదవులు ఒక్కసారి చూస్తే గతంలో మార్కెట్ యార్డ్ పదవుల్లో ఎవరూ కూడా వెనకబడిన కులాలు కనిపించేవాళ్ళు కాదు మార్కెట్ యార్డ్ పదవులు చైర్మన్గా రావాలి అని అంటే ఎక్కడా కనిపించేది కాదు గుడులు ఆలయాలలో చైర్మన్ పదవులు ఎవరికీ కూడా బీసీలకు
ఎస్సీలకు ఎస్టీలకు దొరికేది కాదు. అటువంటి పరిస్థితుల్ని ఇవాళ మారుస్తాం, మార్చం. ఏకంగా చట్టాల చేశాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని ఏకంగా చట్టాలు తీసుకొచ్చాం. అందులోనూ 50% అక్కచెల్లెమ్మలే ఉండాలని కూడా చట్టాన్ని చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.